ఈరోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. 36% ఓట్లు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన ఈరోజు నిలబడ్డాము, కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు, ఉన్నాడా లేడా తెలియదు, ఫామ్ హౌజ్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు. అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్న బాధ్యత, తెలంగాణ ప్రజలపై చెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క విషయం గమనించాలి మీడియా మిత్రులు, ఇక్కడున్న ఒక మాజీ మంత్రి కాళేశ్వరరావు అనే అతను, తన్నీరు కాళేశ్వరరావు అనే మంత్రి, మాజీ మంత్రి, ఆగస్టు 15 నాడు రుణమాఫీ అయిపోతే రాజీనామా చేస్తాన్నాడు. ఆగస్టు 15 నాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని రుణమాఫీ చేస్తాన్నాడు. అస్సలు ఇప్పుడు మాఫీ ఎంత చేశావు? చేస్తే మరి హరీష్ రావు రాజీనామా ఎందుకు చేయట్లేదు? మీరు ఇద్దరు తోడు దొంగలు, రెండు పార్టీలు కలిపి ఆడుతున్న ఆట ఇది. ఒకవేళ హరీష్ రావు దమ్ముంటే రాజీనామా అయ్యి, లేకపోతే బట్టబాయిలు చేయ్యా రేవంత్ రెడ్డి. ఇద్దరు చాట్లో టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తారు. ఇద్దరులా ఎవరో ఒక్కరు రాజీనామా చేయండి. అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయలేదు, హరీష్ రావుని రాజీనామా చేయాలి. రెండోది, రేవంత్ రెడ్డి అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి దయచేసి 100,000 రూపాయల రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది, 200,000 రుణమాఫీ చేసినప్పుడు 17,000 కోట్లు ఎట్లయింది, ఈ లెక్కలు ఎట్లా, ఈ మర్మం ఏంది? తెలంగాణ ప్రజల్ని అమాయకులు అనుకుని ఈ రకంగా రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం మీద, ముఖ్యంగా రైతులకు చివరి వరకు అండగుండి రైతులు కూడా దయచేసి, ఎవ్వరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు, ఎక్కడి దాకన్నా గిరిగిస్తాం, తెలంగాణను అవసరమైతే ఎక్కడికన్నా కాంగ్రెస్ నాయకులని, ఎలా రైతులని ఏ రకంగా చైతన్యం చేయాలా, 200,000 ఉద్యమాలు చేయాలా ప్రజాక్షేత్రంలో, చేసి ఆ 200,000 రుణమాఫీ చేసే వరకు విశ్రమించము. ముఖ్య దయచేసి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ దేశం గురించి, రైతుల గురించి, ధర్మం గురించి ఉన్న పార్టీ. ముఖ్యంగా ఈసారి మాత్రం మళ్ళా మళ్ళీ మోసపోకుండా ఎలక్షన్లు వచ్చే ఇట్లాంటి నైతిక విలువలు రాజకీయ నాయకులు ఇట్లాంటి పథకాలు, మోసపూరిత పథకాలు నమ్మకుండా ఈ దేశం గురించి ఉన్న పార్టీని గౌరవించి, రైతుల గురించి ఉన్న పార్టీని గౌరవించి, మళ్ళీ ఏదైతే తప్పు చేసామో ఆ తప్పును సరిదిద్దుకొని భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీని తెచ్చుకొని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, బోలో భారత్ మాతాకి.